హాయ్, హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. ప్రతి నెలలో కూడా అనేక పండుగలు, వ్రతాలు, పూజలు నడుస్తూ ఉన్నాయి. అలాగే ముందు ముందు రాబోతూ ఉన్నాయి. ఆ పూజల్లో, వ్రతాల్లో దైవాన్ని మనం షోడశ ఉపచారాలతో పూజిస్తూ ఉంటాం కదా. ఆ ఉపచారాలలో దీపారాధన కానీ, వస్త్రయుగ్మం అంటే వస్త్రం సమర్పించడం కానీ, యజ్ఞోపవీతం సమర్పించటము, పూజాక్షతలు సమర్పించటము, ఇలాంటివన్నీ కూడా ఎంతో ముఖ్యమైనవి. అలాంటి వాటిని మనం అప్పటికప్పుడు సిద్ధం చేసుకునేందుకు మనకు టైం అనేది సరిపోకపోవచ్చు. అందువల్ల మనం వాటిని ముందే తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకొని పూజలో వాడుకోవచ్చు. అలాగే షోడశ పూజలో దీపారాధనకు ఉపయోగించే నూనె ఈ విధంగా సుగంధభరితంగా చేసుకుని వాడుకున్నట్లయితే ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది నిండిపోతుంది. పూజలో ఎలాంటి ఆటంకములు అనేవి కూడా రావు. వీటన్నింటినీ ఎలా చేయాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. పూజకు వాడే ఆయిల్ ఎలా తయారు చేయాలంటే, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, లేదా కొబ్బరి నూనె కానీ, ఈ మూడింట్లో ఏదైనా సరే ఒక ఆయిల్ అనేది తీసుకొని దానిలో యాలక్కాయలు, లవంగాలు, పచ్చకర్పూరము వేసి ఒక బాయిల్ రానివ్వాలండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత చల్లార్చి వడకట్టుకోవాలి. నేను దీనికోసం కొబ్బరి నూనెను వాడానండి. ఒక అర లీటర్ కొబ్బరి నూనెకి ఒక 5 యాలకులు, అలాగే ఒక 7 లవంగాలు తీసుకున్నాను. కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేశానండి. అక్కడ చూపిస్తున్నంత బిళ్ళ మాత్రం వేయలేదు, కొద్దిగానే వేశాను. ఈ ఆయిల్తో కనుక మనం దీపం వెలిగించినట్లయితే ఇల్లంతా కూడా గుమ్మ గుమ్మలాడుతూ ఉంటుందండి, పాజిటివిటీ ఇక ఎందుకు రాదో చెప్పండి. ఇప్పుడైతే మనం ఇక యజ్ఞోపవీతాన్ని ఏ విధంగా తయారు చేయాలి, అలాగే వస్త్రాన్ని ఏ విధంగా తయారు చేయాలనేది తెలుసుకుందాము. దీనికోసం నేను ఈ గంధం తీసుకునే సాన్ అనేది తీసుకుని దానిపైన కొద్దిగా రోజ్ వాటర్ని వేసుకొని కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా చల్లుకొని ఈ గంధపు చెక్కతో ఈ విధంగా గంధాన్ని అరగదీశాను. మరొకవైపు ప్లేట్లో కొద్దిగా కుంకుమ, పసుపు తీసుకొని దానిలో కొద్దిగా రోజ్ వాటర్ని యాడ్ చేసి చిన్న దూది ముద్దలను తీసుకొని ఈ విధంగా ఒకదానికి కుంకుమ రాసి అక్కడ పెట్టుకున్నాను, అలాగే మరొక దానికి పసుపు రాసి పెట్టుకున్నాను. ముందుగా వీటిని కొద్దిగా గంధపు చుక్క అనేది అంటించి ఆ తర్వాత పసుపు రాసి లేదా కుంకుమ రాసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్ని కావాలో అన్ని మీరు సిద్ధం చేసుకొని ఉంచుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం యజ్ఞోపవీతాన్ని ఏ విధంగా చేయాలో చూద్దామా. మీకు ముందుగా చూపించింది నేను వస్త్రాలు అన్నమాట. కుంకుమ వస్త్రం, పసుపు వస్త్రం రెండు తయారు చేసి, రెండు అనేవి మనం వస్త్రయుగ్మం అనే మంత్రం చెప్పుకున్నప్పుడు స్వామివారికి సమర్పించాలి. ఇప్పుడు ఇది యజ్ఞోపవీతం అన్నమాట. ఈ విధంగా దూదిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లాక్కుంటూ మధ్య మధ్యలో గంధం పూసుకుంటూ ఈ విధంగా సిద్ధం చేయాలి. తర్వాత ఆ మధ్యలో మనం ఒత్తుకున్నాం కదా, అక్కడ ఒకదానికి పసుపు, మరొక ఒత్తికి కుంకుమ అనేది అద్దుకుంటూ ఈ విధంగా యజ్ఞోపవీతాన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూజాక్షతల్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం శుభ్రపరచుకున్న బియ్యాన్ని తీసుకోవాలి, దానిలో సరిపడా పసుపు వేసుకోవాలి, దానిలో కొద్దిగా పచ్చకర్పూరం పొడిగా చేసి వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి, మనకు అక్షతలు చక్కగా గుమ్మ గుమ్మలాడుతూ ఉంటాయి. అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ, లేకపోతే కొబ్బరి నూనె కానీ వేసి ఈ విధంగా మనం కలుపుకోవాలండి. నీరు మాత్రం వేయకూడదు. చూసారు కదా, మనకు పూజాక్షతలు అనేవి కూడా సిద్ధమైపోయాయి. వీటిని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నట్లయితే స్మెల్ అనేది పోకుండా ఉంటుంది. చూశారు కదా, మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్.